అందరి మాటలు విన్నాం, అందరి మాటలు విన్నాం. ఇయాల తేల్చుకోవాల్సింది ఒకటే, ఎలక్షన్లు ఉన్నా లేకున్నా, కరోనా వచ్చినా కష్టం వచ్చినా, ఆపద పడ్డా సంపద పడ్డా, అన్నింటికి అందరి నోట్లో తలలో నాలుకలుగా ఉన్న దయన్న గెలవాలా? అందరి నోట్లో తలలో నాలుకలుగా ఉన్న దయన్న గెలవాలా? నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా? తలలో నాలుకలో అందరి తలలో నాలుకలు ఉన్న దయన్న గెలవాలనా? ఓట్ల ముంగట అమెరికా కేలొచ్చిన నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా? ఇప్పుడు ఒక్కటే ఆలోచన చేయండి, కరోనా వచ్చింది, దయన్న వచ్చిందా లేదా? కరోనాలో నాకు తెలుసు, నేను ఆరోగ్య మంత్రిని, నా ఇంటికి వచ్చి కొట్లాడుతుండే, నాకు రెమెడీస్ వేర్ సూదులు కావాలి మా పాలకుర్తికి, మాకు గోళీలు కావాలి, మా పాలకుర్తి ప్రజలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడి స్పెషల్ కోటాలో మందులు తెచ్చి కాపాడుకున్నాడు దయన్న. అరే నేను ఇంకోటి అంటున్నా, ఏ ఊళ్ళనన్నా పోండి, అక్క చెల్లెలు మొన్న బతుకమ్మ పండుగ అయింది, అరే గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేసి మీ కాలికి మట్టంటకుండా చేసింది దయన్న కాదా? ఎవలేసేను సీసీ రోడ్లు? ఈ రకంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? మరి ఆలోచన చేయండి, ఎన్ని కార్యక్రమాలు చేసిండు ఇవాళ. ఏంది వాళ్ళు అమెరికాలో విల్లాలు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. టికెట్లు కొంటారట, రేపు పాలకుర్తి ప్రజల్ని కొంటారట. కొంటారా? దొడ్డి కొమరయ్య వారసులు మా పాలకుర్తి బిడ్డలు, చాకలి ఐలమ్మ లాంటి పోరాట స్ఫూర్తి గల బిడ్డ ఈ పాలకుర్తి, బొమ్మెర పోతన పుట్టిన గడ్డ ఈ పాలకుర్తి, మా పాల్కూరి సోమన పుట్టిన గడ్డ ఈ పాలకుర్తి. ఈ పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరనే విషయాన్ని ఇవాళ గుర్తు పెట్టుకోవాలి. మంచిగా పనిచేసే నాయకుడిని గెలిపిస్తారు తప్ప నోట్ల కట్టలకు అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ. అంటే వాళ్ళకు అహంకారం, డబ్బులున్నాయి ఎవరినైనా కొంటాం, అంగట్ల పశువులను కొన్నట్టు కొంతమంది లీడర్లను కొంటున్నట్టున్నారు. నువ్వు లీడర్లను కొంటావేమో, పాలకుర్తి ఆత్మ గౌరవాన్ని కొనలేవనే విషయం గుర్తుపెట్టుకో. మా దయన్న పేదలకు కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు, ప్రతి గుండె గుండెలో దయన్న ఉన్నాడు, పేదల గుండెల్లో దయన్న ఉన్నాడు. అలాంటి దయన్నను నీ నోట్ల కట్టలు కొనలేవని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అరే నీ ఆగుర బిడ్డ దయ, నిన్న ఒక ఆమె ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చింది, జరిగి ముచ్చట మంచిగా మనసును పెట్టుకోవాలి. ఇదే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మొన్నటిదాకా కర్ణాటక ఎలక్షన్ అయితే ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టిరు. కర్ణాటక ప్రజలు నమ్మి ఓట్లేస్తే పాపం వాళ్ళ పరిస్థితి పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. ఆడవైన్రు కాంగ్రెస్ని గెలిపిస్తే ఐదు గ్యారంటీలు అన్నారు. ఐదు గ్యారంటీల మాట దేవుడేరు గారి ఉన్న ఘోష ఊసిపోయింది. ఇప్పుడు ఏమైంది, కర్ణాటకలో 9 గంటల కరెంటు పోయి 4 గంటలకు వచ్చిందట, పొద్దున్నదాకా 2 గంటలు, దొంగ రాత్రి 2 గంటలు వస్తుందట. పిల్లల స్కాలర్షిప్లు, డిగ్రీ పీజీ డాక్టర్ లాయర్ చదివే పిల్లల స్కాలర్షిప్లు రూపాయికి 80% కోత పెట్టిందట. అరే పెంచాలి కానీ దించుతారయ్యా అంటే ఖజానా ఖాళీ అంటున్నట. స్కాలర్షిప్లో కోత, రైతు బంధుకు రామ్ రామ్ బంద్ చేసిండ్రు, రైతు బంధు బంద్ చేసిండ్రు కర్ణాటకలో. స్కాలర్షిప్లో కోత పెట్టిండ్రు, కరెంటు 3-4 గంటలకే వచ్చింది. ఇవాళ గ్యారంటీల మాట పోయింది, ఉన్నాయి ఊసిపోతున్న పరిస్థితి వచ్చింది. యువశక్తికి దిక్కే లేదు. కర్ణాటకలో కరెంటు బిల్లు డబుల్ చేసిండ్రు, ఇంకా ఈడికొచ్చేదో మాట్లాడుతున్నారు. మరి ఎలక్షన్లలో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ పత్తలేదు, రాహుల్ గాంధీ జాడలేదు. పోయిండ్రు, గెలవంగానే ఢిల్లీలో పడ్డారు. మరి రేపు మన పరిస్థితి ఏంది? నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, రేపు కర్ణాటక లెక్క ఈడ కూడా 3 గంటల కరెంట్ వచ్చింది అనుకో, నడుస్తుందా ఎగుసమ్మన్నది? పండుతాయా మన పంటలు? మొన్ననే ఆయన ఏమంటుడు, రేవంత్ రెడ్డి 10 HP మోటార్ పెడితే 3 గంటలు చాలట. ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నాదే ఈడ? 3 గంటలతో 3 ఎకరాలు వాడతాదే?
మరి ఎవలం ఆగమైతం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉండంగా దాని పుట్టుపూర్వత్రాలు మీకు తెలువయా కాంగ్రెస్ పార్టీ ఉండంగా పాటలు వచ్చినాయి ఏమని పాటలు వచ్చినాయి నేను ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్ల చేతురా అని పాటలు వచ్చినాయా లేవా ఆ రోజు రాత్రి పూట కరెంట్ పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి షాకులు గొట్టి రైతులు ఆగం గాలేదా మళ్ళీ ఆ రోజులు రావాలనా మళ్ళా దొంగ రాత్రి కరెంట్ కావాలనా వాళ్ళు ఇప్పటికే 3 గంటల కరెంట్ చాలంటున్నారు కర్ణాటకలో 5 వచ్చింది దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి నమ్మితే మోసపోతాం పాపం అంటే గోసపడతాం వాళ్ళు ఒక్కసారి ఒక్కసారి అని డ్రామాలు ఆడుతున్నారు బాగా జాగ్రత్తగా ఉండాలి మనకు సీదా సీదా ముచ్చట కరెంట్ కావాలనా కాంగ్రెస్ కావాలనా కరెంట్ కావాలనా కాంగ్రెస్ కావాలనా మరి కరెంట్ కావాలంటే కారుకు దయన్న గుద్దాలి తేడా వస్తే ఆగమైతం రేపు ఇయాల నోట్ల కట్టలు మంచుతురు రేపెట్లా రేపు కరెంట్ రాకపోతే ఉసం నడుస్తదా మనది అందువల్ల రిస్క్ వద్దు ఇయాల రిస్కుల వర్తం ఎందుకంటే మీకు కేసీఆర్ వచ్చినాక ఏమైనాయో మీ అందరికీ తెలుసు ఇయాల 200 పెన్షన్ 2000 అయిందా లేదా మా అక్క జల్లలు చాలా మంది కనబడుతున్నారు ఊర్ల పన్న పోయి ఏదైనా రాత్రిపూట అర్జెంట్ పైసలు అవసరం పడితే ఎవరి దగ్గరైనా దొరుకుతాయో దొరకాయో కానీ ముసలాళ్ళ దగ్గర దొరుకుతాయి దొరకాయా కేసీఆర్ వచ్చినాక 200 పెన్షన్ 2000 చేసినాక ఓ 1500 ఖర్చు పెట్టుకున్నారు ఒక 500 రోగము నొప్పు అని దాచుకున్నారు లేదా 40-50 వేలు పక్కా వెళ్తాయి రాత్రిపూట అందుకే కేసీఆర్ ఇప్పుడు ఏమంటుండంటే ఈ 2000 పెన్షన్ను ఈ తాప గెలవంగానే 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాము 5000 కావాలా కావాలంటే కారు కేసుకోవాలి అట్లే మా అక్క చెల్లెళ్ళు ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు ఇక రాకపోయినా ఏం కాదు ఇక నడవనిక అర్థం మైక్ వస్తలేదట పాపం అంటే ఏం లేదు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు రైతు బంధు ఇచ్చింది ఎవరు రైతు బీమా ఇచ్చింది ఎవరు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు ఇవాళ ఇవన్నీ వచ్చినాయి రేపు ఇంకో ఒకటో రెండో మిగిలినాయి దేవుని దగ్గర పోయి మొక్కితే కూడా అన్ని ఒక్కసారి వస్తాయా కేసీఆర్ కూడా తన్లాడిండు ఇంట్లో కరోనా వచ్చింది రెండేండ్లు కరోనా వస్తే ఖర్చు ఎక్కువైంది ఆమ్దాని కమ్మైంది కరోనాలో కూడా కళ్యాణలక్ష్మి ఆపలే కరోనాలో కేసీఆర్ కిట్ ఆపలే కరోనాలో రైతు బంద్ ఆపలే కరోనాలో ఆసరా పెన్షన్ ఆగలే కాకపోతే కొన్ని పనులు వెనక ముందు అయినాయి అవి కూడా తప్పకుండా చేయి తిరగంగానే గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ గా దళిత బంధు కానీ గా గిరిజన బంధు కానీ గవి కూడా ఇతాప చేసుకుందాం కొన్ని పనులు అయినాయి ఒకటో రెండో మిగిలినాయి గవి కూడా చేసుకుందాం అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఈసారి ఇప్పటికే 75 పైసలు అయిపోయింది ఒక చారణ మందం ఉన్నది ఆ చారణ మందం కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే రేపో మాపో రుణమాఫీ డబ్బులు కూడా మొత్తం వేసేస్తాం ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా 3 తారీఖు తర్వాత ఉండేది కేసీఆరే మిత్తితో సహా రుణమాఫీ చేసి తీర్తామని మనం చేస్తా ఉన్నాం ఇవాళ పొద్దున్నే ఒక శుభవార్త వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు రైతు బంద్ వేయద్దు రైతు బంద్ వేయద్దని ఆడ ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు రైతు బంధు దండుగా అన్నారు ఆ రేవంత్ రెడ్డి అయితే బిచ్చమేస్తుండు కేసీఆర్ అని రైతులను బిచ్చగాళ్ళుగా చిత్రీకరించి అవమానపరిచిండు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పొద్దున్నే మీరు రైతు బంధు డబ్బులు వేసుకోవచ్చు అని చెప్పేసింది ఇవాళ శనివారం బ్యాంకులకు సెలవు రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం పొద్దుగాల మీరు ఛాయ తాగంగానే ఛాయ తాగి టిఫిన్ తినే వరకే టింగు 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 టింగున మీ ఫోన్లు మోగుతాయి రెడీ ఉండుండ్రిగా సోమవారం పొద్దున ఛాయ తాగుతుండాలి ఫోన్లు టింగు టింగున మోగుతాయి రైతు బంధు బ్యాంకులు పడతాయి మీ ఫోన్లన్నీ మోగుతాయి దేవుడు మన పక్షం ఉన్నాడు ధర్మమే గెలిచింది కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళల్లో కట్టబెట్టినా రైతు బంధు ఆపాలన్నా
దేవుడే మన పక్షం ఉన్నాడు. రైతు బంధు వస్తున్నది. మరి ఈరోజు ఇంత మంచిగా కేసీఆర్ చేస్తుండు. ఎన్నోసారి రైతు బంధు ఇది? 12వసారి. 12వసారి. మొదలు 2 సార్ల 8,000 కాడికేసిండు. 10 సార్ల ఎకరానికి 10,000 పడ్డాయి. ఈ తాప గెలవంగానే ఎంత పడతాయి? 16,000. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ పోస్టర్ చూడండి, వాళ్ళు రైతు బంధు ఏం రాసిండ్రో తెలుసా? ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు? ప్రతి ఎకరానికి 16,000 అన్నాడు. అంటే నీకు 3 ఎకరాలుంటే 48,000 ఇస్తాడు కేసీఆర్. కాంగ్రెస్ వాడు 3 ఎకరాలుంటే ఏమిస్తా అంటుండు? ఉత్తే 15. అంటే వాడు ఎకరానికి అనలే, రైతు కన్నాడు. జాగ్రత్త. ఇప్పుడు నకలు కొడితే కొట్టిండ్రు. ఆగురా నీ దండం పెట్టరా బై, ఆగురా బై, నీ దయరా బై. అయ్యో నేను మాట్లాడడానికి ఇద్దరం కలిసి ఎగురుదాం, ఆగు. ఇవాళ రైతు బంధు వాడు నకలు కొట్టిండు. అసలు రైతు బంధు సృష్టికర్త ఎవరు? నకలు కొట్టే కొట్టిండు. నకలు మారినకు కమ్సే కమ్ ఉస్కు అక్కలు రహనా చాయే. అరే కొట్టి కొట్టినావు 15,000 ఎకరానికి అనద్దా? అందులో కిట్కు పెట్టిండు. రైతుకు అంటుండు, ఎకరానికి అంటలేడు. కేసీఆర్ ఏమో ఎకరం ముచ్చట, కాంగ్రెస్ వాళ్ళదేమో రైతు ముచ్చట. అంటే నీకు 2 ఎకరాలుంటే కేసీఆర్ 32 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు ఉత్తదే 15 ఇస్తాడు. జాగ్రత్త. ఆగమైతం అది కూడా ఇస్తాడో ఎగబెడతాడో అంటుండు. అంతే కేసీఆర్ అయితే 12 సార్లు ఇచ్చి చూపించిండు కదా. ఇంకో మాట అంటున్నా, 12 సార్లు రైతు బంధు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి గెలవాలన్నా 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నామని వాళ్ళు రోజు కొట్లాడుకునే కాంగ్రెస్ గెలవాలన్నా? అరే వాడు పోటీ చేయనోడు ముఖ్యమంత్రి అంటాడు, ఓడిపోయేటోడు ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు మన తెలంగాణలో ఒక సామెత ఉంట చెల్లే, మంచిగా నుంది, గతి లేని సంసారం నడపచ్చట కానీ శృతి లేని సంసారం నడపరాదట. ఈ కాంగ్రెస్ వాళ్ళది శృతి లేని సంసారం కదా. ఊగని చేయి బట్టి ఒకటి ఎండ్రికాయ పార్టీ, అది ఊగని కాలు బట్టి వాడే గుంచుతాడు. రేపు రాష్ట్రం ముందుకు పోతుందా? కేసీఆర్ వచ్చినాక కరువు లేదు, కర్ఫ్యూ లేదు కదా, మంచిగా నడుస్తున్నది. ఇంత రైతు బంధు వచ్చే, కళ్యాణ లక్ష్మి వచ్చే, మంచినీళ్ళు వచ్చే, కాలువ నీళ్ళు వచ్చే, కరెంట్ వచ్చే, రైతు బీమా వచ్చే, కేసీఆర్ కిట్ వచ్చే, ఇంత మంచిగా నడిచే తెలంగాణను తప్పిపోయి పాపం అని కాంగ్రెస్ వాళ్ళ చేతులు పట్టే రిస్కుల పడమా? రిస్క్ తీసుకుందామా? రిస్క్ తీసుకుందామా? రిస్క్ వద్దంటే ఏం చేయాలి? కారు గుద్దాలి. రిస్క్ వద్దంటే ఏం చేయాలి? రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. గట్టిగా అందరికి గుద్దటోళ్ళంతా శైలి అవట్టుంది. రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. ఎందుకంటే నమ్మి వెనకటికెవడో నానబెట్టే పుచ్చులైందట. ఈ కాంగ్రెస్ ఎనిగిట నమ్మితమంటే కరెంటు పోతుంది, రైతు బంధు బంద్ అవుతుంది, ఆయన తాగం అయిపోతాం. నేను కాంగ్రెస్ జమానాలో ఒక 3 పాటలు వచ్చినాయి యాద్ చేస్తా. ఇందాక ఒకటి వాడిన, దొంగరాత్రి కరెంటు మీద పాట వచ్చింది అప్పుడు. ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్లా చేస్తురా అని పాట వచ్చిందా లేదా? ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక దొంగోలు వచ్చే కరెంటు పోయింది, కట్కేస్తే వచ్చే కరెంటు వచ్చిందా లేదా? వెనకట అరే నీ దండం పెట్టరా? వెనకట అక్క చెల్లెలు బోరింగులు కొడుదురు, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొస్తుండే. అప్పుడు పాటలు వచ్చినాయి, టింగు టింగున బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాట వచ్చిందా లేదా? ఇప్పుడు ఆ పాట పోయింది, పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి, వచ్చినాయా లేవా? వెనకట అక్క చెల్లెళ్ళు కాన్పుకు పోవాలంటే పాటలు వచ్చినాయి, నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అని పాట వచ్చింది. ఇప్పుడేమంటుండు మా దయన్న? మంచిగా దవాఖాన కట్టించిండు, జనగాంలో కట్టిండు, పాలకుర్తిలో కడుతుండు, మొన్న తొర్రూరు కూడా నాతో శాంక్షన్ తీసుకున్నాడు. మరి ఈరోజు ఏమంటున్నారు? పోరాంపద బిడ్డ సర్కారు దవాఖానకు. మంచిగా అయిందా లేదా దవాఖానా? ఇలా బిడ్డ కాన్పుకు పోతే ప్రైవేట్కి పోతున్నారా మీరు? మంచిగా సర్కారు దవాఖానకు పోతే
కేసీఆర్ కిట్టిస్తుండ్రు, కడుపు నిండి అన్నం పెడుతుండ్రు, ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని తెచ్చి పాలకుర్తీలో దించిపోతున్నారు. మారిందా లేదా? ఇలా మా తండాలు ఎంత గోసపడ్డారు మా అక్క జల్లెలు. వెనకడ తండాలలో నీళ్లు ఉండకపోవు, కరెంటు ఉండకపోవు, తండాలు గ్రామ పంచాయతీలు కాలే. కేసీఆర్ వచ్చినాక గ్రామ పంచాయతీలు అయినాయి. దయన్న సీసీ రోడ్లు పోసిండు, తండా తండాకు డాంబర్ రోడ్ వేసిండు, మంచి నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. మనకు తండాలకు ముఖ్యంగా మీ గ్రామ పంచాయతీలు అయినాయి. హమారే రాజ్ తండామే హమారా రాజ్. కాంగ్రెస్ వాడు వెనకడ మోసం చేసిండు. మా లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు ఏండ్ల తరబడి కొట్లాడిన కాంగ్రెస్ చేయలేదు. కేసీఆర్ మీ మాట నిజం చేసిండు, మీ కలను నిజం చేసిండు. మీకు ఇంకో శుభవార్త, మా గిరిజన సోదరులకు శుభవార్త, ఈ తాప దయాన్ని గెలిపియండి, గిరిజన బంద్ ఇప్పిస్తాం మీ అందరికి. మా దయన్న మరి ఎంతో మంచి నాయకుడు, పొద్దుందా కష్టపడతాడు, ప్రజల మనిషి. అటువంటి మంచి మనిషిని మనం గెలిపించుకోవాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులు కాదు గుణం కావాలి. మనిషి గుణం ముఖ్యం. ఆపద పడ్డప్పుడు మీకు మళ్ళీ పలకరించేటోడు, కడుపు నిండా మాట్లాడేటోడు, ధైర్యం చెప్పేటోడు, సాయం చేసేటోడు కావాలి. దయన్న మీకు తెలిసిన మనిషి. వాళ్ళు ఏదో విమానంలోకి వెళ్ళి దిగి నోట్ల కట్టలు పట్టుకొని రాగానే ఆగమైదామా? ఇవాళ ఏం గెలవాలి? మన ఆత్మ గౌరవం గెలవాలి. ప్రజల మనిషి, మంచి మనిషి మన దయన్నను మనం గెలిపించుకుంటే ఈ పాలకుర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు దయన్న గెలిస్తే సీనియర్ మంత్రి అవుతాడు. వాళ్ళు అవుతారా? 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 ఇప్పుడు దయన్న మంత్రి అయిండు, ఏం మంత్రి అయిండు? పంచాయతీ రాజ్ అయిండు. ఒక్క దెబ్బకి ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, గల్లి గల్లికి సీసీ రోడ్డు పడ్డది. మీ పాలకుర్తి పవర్ఫుల్ ఉండాలనా పవర్లెస్ ఉండాలనా? పవర్ఫుల్ అంటే దయన్న గెలవాలి. సీనియర్ నాయకుడు కదా, తెలంగాణలో యాడికి పోయినా దయన్నను గుర్తుపడతారు. తెలంగాణ మొత్తం మా దయన్న అంటారు. అటువంటి దయన్న ఉండాలనా? ఎందుకు వీళ్ళంతా గీవీలు ఉంటే మనకేమైనా పని అవుతుందా? వాళ్ళని ఏమైనా గుర్తుపడతారా? దయన్న పోతే ఐఏఎస్ ఆఫీసర్ లేచి నిలబడతాడు డక్కన. దయన్న పోతే ఏ మంత్రి అయినా నేనున్నా అనుకో, నా ఆర్థిక శాఖలు నా చెయ్యి బట్టి మీకు ఎన్ని పైసలు కావాలో శాంక్షన్ చేసే స్వతంత్రం ఉంటుంది. వాళ్ళకుంటా అదే? వాళ్ళకుంటుందా? అవుతుందా వాళ్ళతోని? మరి మనం జాగ్రత్త పడద్దా? మన ఏళ్ళతో మన కన్ను ఒడుచుకుందామా? మంచిగా ఉన్న పాలకుర్తిని యాగం చేసుకుందామా? వద్దంటే మరి 30 తారీఖు నాడు కారు మీద గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడే గుద్దుడు. ఇక నిన్న ప్రియాంక గాంధీ వచ్చింది. ఆమె వచ్చి బాగా మాట్లాడింది. ఒక ముచ్చట చెప్పాలి, ఆగే. ప్రియాంక గాంధీ బాగా చెప్పింది నిన్న. ఒక ముచ్చట చెప్పాలి మీకు. వాళ్ళది ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్, యూపీ. మొన్న ఒక 2 ఏళ్ల కింద 1 ఏడాది కింద ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు అయినాయి. ఈమెనే ఉత్తరప్రదేశ్కు ఎలక్షన్ ఇన్ఛార్జ్, వాళ్ళ సొంత రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే 403 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈమె 6 నెలలు ఆడనే గల్లి గల్లి తిరిగింది, ఊరూరు తిరిగింది. 403 నియోజకవర్గాలు తిరిగితే వాళ్ళ సొంత రాష్ట్రం, వాళ్ళ అమ్మ ఎంపీగా ఉంటుంది అక్కడనే సోనియా గాంధీ. ఆ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? 2. 403కి ఎన్ని గెలిచింది? 2. ఇప్పుడు గాఢ జల్లని రూపాయి పాలకుర్తలు చెల్తాది. నువ్వు ఆడ మంచిగానే పనిచేసి ఉంటే, నువ్వు అక్కడ నీకు ప్రజలకు నమ్మకం ఉంటే నీ ఊర్లో నిన్ను ఫస్ట్ గెలిపిస్తారు కదా. ఆడ చిత్తు చిత్తు కొడగొడితే మా పాలకుర్తలకు చెవుల పువ్వు వేద్దామని వచ్చినావు. నువ్వు ఆడ ఏం పని చేయలేదని ఆడ ఇలగొట్టేసి నిన్ను. నువ్వు 403కు 2 గెలవపోతువి. గీడొచ్చి గామె చెప్తే మనం ఆగమైదామా? పనిచేసే దయన్న మీ కళ్ళ ముంగట కళ్ళతో చూసింది నమ్మండి, చెవులతో విన్నది కాదు. వాళ్ళు వచ్చే జూటా మాటలు కాదు నమ్మాల్సింది, మీ కళ్ళతో చూడండి. మీ కళ్ళ ముంగట మంచినీళ్ళు వచ్చింది నిజం కాదా? ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి రాలేదా? మీ రోడ్లు బాగా కాలేదా? కరెంటు రాలేదా? మీ కాలువల నీళ్లు వారలేదా? కాళేశ్వరం నీళ్ళు వచ్చి పారలేదా? మరి కళ్ళ ముంగట బంగారం వలే పంట వంటలేదా? ఏ ఊళ్ళో చూసినా వడ్లే వడ్లు ఉన్నాయా లేవా?
ఏ రోడ్డు మీద చూసినా వడ్లు, ఏ కళ్ళంలో చూసినా వడ్లు, కుప్పల కొద్ది వడ్లు వండుతున్నది. గా కరెంట్ ఇస్తే నీళ్ళు ఇస్తే కదా, గా పని ఖరాబ్ చేసుకుందామా? వెనకట కాంగ్రెస్ వాళ్ళు ఉండంగా మన ఊళ్ళల్లో కరువు పడితే పని దొరకకపోవు, కైకిలు దొరకకపోవు. ఇవాళ ఊళ్ళల్లో కైకిలోళ్ళు దొరకలేరు కదా. మగవాళ్ళు వచ్చి 5000 గుత్తబట్టి నాట్లెత్తలేరు. మగవాళ్ళు వచ్చి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కెళ్ళి పక్క రాష్ట్రం కూడా వచ్చి గుత్తబట్టి ఎత్తలేడా? అంటే మరి మనం బాగుపడ్డట్టా పడలేదా? ఆనాడు కైకిలు దొరకలే, నేడు కైకిలోళ్ళు దొరకని తెలంగాణ అయిందంటే బాగుపడ్డమా లేదా? ఆలోచన చెయ్యండి. మళ్ళా కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే రైతు బంధు పోతుంది, కాంగ్రెస్ వస్తే మళ్ళా 10 ఏండ్లు ఈ తెలంగాణ వెనుకకు పోతుంది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్కు హైకమాండ్ ఎవరు? తెలంగాణ ప్రజలు. మీరే, మీరు ఎట్లా కోరుకుంటే అట్లా పనిచేస్తాడు కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీల హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, అక్కడ ఢిల్లీలో కట్టుకొత్తుతే ఇక్కడ వీళ్ళు డ్యాన్సులు చేస్తారు. కేసీఆర్ ప్రజలే కమాండ్గా, మీరే కమాండ్గా పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల మన ఇంటి పార్టీ, ప్రజల పార్టీ, మన కేసీఆర్ను మనం గెలిపించుకుందాం. అనవసరంగా బీజేపీను కాంగ్రెస్ను నమ్మద్దు, రిస్కుల పడద్దు. అది వస్తుందో రాదో తెలియదు. కుల్లం కుల్లా వచ్చే పార్టీ ఉండంగా, ఇచ్చే పార్టీ ఉండంగా, ఈ ఒక్కసారిలోనే నమ్ముడెందుకు, రిస్కుల పడుడెందుకు? ఆలోచించండి, చర్చ పెట్టండి, కారు గుర్తుకు ఓటేయండి. జై తెలంగాణ. రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. జై తెలంగాణ.